హాయ్ హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలన్న. సో ఈరోజు నా యొక్క నారుమడిలో అయితే నాలుగో స్ప్రే అనేది చేస్తున్నానన్న. సో ఈ నాలుగో స్ప్రేలో మనకు నాకు ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే ఈ తామర పురుగు వల్ల పైముత అనేది కొంచెం కనిపిస్తుంది. దీంతోపాటు మనకు పురుగు సమస్య అనేది, పచ్చ పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉందన్న. సో దానికోసం నేను ఈ నారుమడిలో అయితే ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షినువా అయితే తీసుకురావడం జరిగిందన్న. సో ఈ షినువాలో మనకు ఫ్లూక్సామెటామైడ్ అనేది మనకు టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు 16 ml అనేది ఒక ట్యాంక్ తీసుకురావడం జరిగిందన్న. సో దీని మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే అది పురుగుకు పనిచేస్తుంది, అలాగే పైముడతకు కూడా ఇది సమర్థవంతంగా పనిచేయడానికి ఇది ఆస్కారం ఉంటుందన్న. సో దీన్ని అయితే నేను నాలుగో స్ప్రేకి అయితే వాడడం జరుగుతుంది. సో నా యొక్క నారుమడి వచ్చి 33 రోజులు అవుతుంది ఈ రోజుకైతే. సో ఏ విధంగా ఉందనేది వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది. సో మనం ఈ షినువా అనేది వాడడానికి తెలుసుకున్నట్లయితే అన్న, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పురుగు అనేది ఉంది. సో ఈ పురుగు సమస్య నివారణకు అలాగే మనకు అక్కడక్కడ ముడత అనేది కూడా కనిపించడం జరుగుతుంది. సో ఈ ముడత వల్ల ఈ ముడతకి అలాగే ఈ పురుగు సన్న పురుగు అనేది ఎక్కువగా ఉందన్న. సో ఇది గుడ్డు దశలో అనేది కూడా ఉంది. సో మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ఈ విధంగా పురుగు సమస్య నివారణకై నేను ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షినువాని అయితే వాడుకోవచ్చు. సో నేను ఇంతకుముందు దీనికి 3 స్ప్రేలు అనేది 3 డోసులు అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను షినువా చేసాడు నాలుగో డోసు. సో మొదటి డోసు అనేది నేను 12వ రోజు అనేది రిడోమిల్ గోల్డ్ అనేది స్ప్రే చేయడం జరిగింది. దీంతోపాటు మనకు ఈ రిడోమిల్ గోల్డ్తో పాటు మనము నెక్స్ట్ స్ప్రే అనేది మనం ఈ ముడత సమస్యకి అలాగే తెగులు సమస్యకి ఇది బేర్ వాళ్ళది జంపు అలాగే నేటివ్ అనేది స్ప్రే చేయడం జరిగింది 2వ స్ప్రే వచ్చి. సో 3వ స్ప్రే అనేది మనం ఒక 15 రోజుల క్రితం ఈ పురుగు సమస్య నివారణకి ట్రేసర్ అనేది వాడడం జరిగింది. సో ఈ 3 స్ప్రేలు అనేది నేను కంప్లీట్గా ఈ 3 స్ప్రేల్లోనే ఈ నారు అనేది వాడడం జరిగింది. సో ఇప్పటికీ ఈ నారు వయసు వచ్చి మనము 9 జూన్ అనేది విత్తనం పెట్టడం జరిగింది. సో ఇప్పటికి మనకు జూలై ఇది 12 కాబట్టి మనకు 33 రోజుల వయసు నారు అనేది ఉండడం జరుగుతుందన్న. సో ఈ విధంగా అయితే నారు పెరిగింది. ఇప్పటికే మనకు ఇది ఒక నారు అనేది మీకోసం పీకి చూపించడం జరుగుతుందన్న. సో ఇప్పుడు మీకు ఎంత హైట్లో ఉంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. నాకు నా ఏళ్ళతో కొలిస్తే ఒక 3 దశలు అనేది ఈ నారు అనేది ఉందన్న. సో నాకు సింగిల్గా అయితే చూపించడానికి రాలేదు. సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇంత హైట్లో అనేది ఉంది. సో ఇప్పుడే అయితే నన్ను నార అనేది వేసుకునే స్టేజ్లో అయితే ఉంది నార, అయినా కూడా నేను వేసుకోవట్లేదు. ఎందుకంటే మనం ఈ నార అనేది వేసే ముందు ఒక 8 రోజుల ముందు అనేది మనం ఇలా తుడిమెల్ల అనేది కట్ చేసుకోవాలన్న. సో ఇలా కట్ చేసుకుంటేనే మనకు చిగురు అనేది మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా నేను కట్ చేసిన తర్వాత ఒక 8 రోజుల తర్వాత మళ్ళీ ఒక స్ప్రేయింగ్ అనేది వాడిన తర్వాత ఈ నారు అనేది వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను నారు అనేది ముందుగా వేసుకోవడం వల్ల మంచిగా వచ్చింది. నాకు 30 రోజుల్లోనే నారు అనేది రావడం జరిగిందన్న. సో చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఈ నారు అయితే. ఎవరిదైతే ఈ విధంగా మా విలేజ్లోనే రాలేదన్న ఈ విధంగా అయితే నారు అయితే నాది వచ్చిన మాదిరిగా అయితే. సో చాలా అంటే చాలా బాగుంది నారు దశ వచ్చి. సో మనకు 33 రోజులలోనే మనకు నారు అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నేను కాంప్లెక్స్ ఎరువులు కూడా ఒకసారి వాడడం జరిగింది. సో చాలామంది ఈ కాంప్లెక్స్ ఎరువులు డిఏపి కానీ 20 వేసుకున్నా కానీ ఈ విధంగా వేసేటప్పుడు చాలామంది చాలా తప్పులు చేస్తుంటారన్న. నారుమడిలో వచ్చి ఇలా పైన నారుమడిలో ఎన్పికే ఫర్టిలైజర్స్ వేసిన తర్వాత ఈ ఆకుల మీద పడిన వాటిని మనం ఒక ఆకు కొమ్మ తీసుకొని వీటిని మొత్తం ఇలా దులపాలన్న. ఇలా దులిపితేనే మనకు ఈ ఆకులు అనేది కాలిపోకుండా ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా చేసుకోండి. సో కొంతమంది మనం ఇప్పుడు నారు అనేది వేసి ఒక 20 రోజుల దశ వాళ్ళు ఉన్నారు, దశల వాళ్ళు ఉన్నారు, నారు పెట్టిన 8 నుంచి 10 రోజులు ఆ విధంగా కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ప్రధానంగా నారుమడిలో నీళ్ళు అనేది నిలవకోకుండా బయటికి పోయే విధంగా అయితే చూసుకోండి. సో ఇప్పుడు కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీరు ఉండడం వల్ల కూడా మొలక శాతం అనేది రావడానికి కొంచెం అంతగా జర్మినేషన్ అనేది అవ్వదన్న. సో ఇప్పుడు ముడత సమస్యకి అయితే మనం నేను స్ప్రేయింగ్స్ అయితే ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షినువాని అయితే వాడుతున్నాను. ఇంకా స్ప్రే చేయలేదు, స్ప్రే చేయాలని వచ్చానన్న ఇప్పుడైతే. సో మీరు ప్రోడక్ట్ కూడా చూసుకోవచ్చు. సో షినువా 16 ml అనేది ఇందులో ఉంటుంది. సో దీన్ని మనం ఒక ట్యాంక్ను 16 ml వాడుకుంటే మంచి నివారణ అనేది ఉంటుంది. నారును అయితే చూసుకుంటున్నా నాకు 3 దశలు అనేది హైట్ పెరగడం జరిగింది. ఒకేసారి అనేది కాంప్లెక్స్ ఎరువులు అనేది వేయడం జరిగింది. సో ఎలాంటి గ్రోత్కు సంబంధించిన మందులు అయితే నేను ఈ దీంట్లో వాడుకోలేదన్న.
సో ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నార అయితే. సో ముడత అనేది కూడా మీకు కూడా కనిపిస్తుంది అక్కడక్కడ కూడా వీడియోలో చూస్తే. సో దీంతో పురుగు సమస్యకి నేను ఈ షిన్వా అయితే వాడుకోండి, ఒక ట్యాంక్ బుడ్డీలు అయితే ప్రతి షాప్లోనూ దొరుకుతున్నాయి. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.